రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూరు గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండల ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ సుమా చౌదరి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అనర్హుల పేర్లను తొలగించి నిరుపేదలైన 48 మంది పేర్లను అర్హులుగా ప్రకటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని తహసీల్దార్ సుమా చౌదరి తెలిపారు. రోడ్డు వెడల్పులో సుమారుగా 20 మంది ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే కూలుస్తామని ప్రజల సమక్షంలో తెలిపారు. ఈ గ్రామ సభలో అల్లర్లు జరగకుండా సీఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణతో పాటు వారి సిబ్బంది పాల్గొని ప్రశాంతంగా గ్రామ సభ జరగటానికి సహకరించగా, ఈ గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ మరియు పాలక వర్గం, జెడ్పీటీసీ, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన 44 గృహాలకు గాను ఈరోజు జరిగినటువంటి గ్రామ సభలో జెడ్పీటీసీ గారు మరి సర్పంచ్ గారు మరి గ్రామ సభ అందరు ఇక్కడ బాడీ అందరి ఇప్పుడు ఒకటండి ఒకటి ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని అంటున్నారు. ఈ ఊరు కాదు అనడానికి లేదు. ఇప్పుడు అలా అనుకుంటే చాలా మంది ఈ ఊళ్ళో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారంటాను. ఈయన ఎంత దాదాపుగా ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ మధ్యలో ఉంటాడు కదా. 30 ఏళ్ళ నుంచి ఉండే వ్యక్తిని కాదు అనడం ఎంతవరకు సంబంధం.